नमस्कार सिटी तेलंगाणा वार्ताल की स्वागत ना पेर ममसा చిన్న వర్షానికి మంచిర్యాల పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ నీట మునిగింది. దీంతో ప్రచార రవాణా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. చిన్న వర్షానికి మంచిర్యాల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి వన్ టౌన్ టూ టౌన్లను కలిపి రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్షపు నీటితో మునిగిపోయింది. దీంతో ప్రజా రవాణాను మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. దీనితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షానికి అండర్ బ్రిడ్జ్ మునిగిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా రవాణాను దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. అధికారులకు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అదే విధంగా పాలక వర్గానికి కూడా మున్సిపాలిటీలో అండర్ బ్రిడ్జ్ వద్దు, ఫ్లైఓవరే కావాలనేది మేము గంటాపదంగా చెప్పడం జరిగింది. అయినా దాన్ని ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఫ్లైఓవర్ చేస్తామని అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దాన్ని భూమి పూజ కూడా చేసి ఫ్లైఓవర్ నిర్మిస్తామని భూమి పూజ కూడా చేసి చివరకు దాన్ని ఎందుకు మార్చారో ఇప్పటివరకు ప్రజలకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానివల్ల పోయిన వర్షాకాలం చూసినాం, ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి. అంటే దీనివల్ల ఉపయోగం ఏంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఫ్లైఓవర్ కావాల్సిందే. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇది ఉపశమనం మాత్రమే అండర్ బ్రిడ్జ్, ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈరోజు ఎవరన్నా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలంటే దీనిలో నుంచి ఎట్లా పోగలుగుతారు? ఒకవేళ వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత? కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి అనాలోచిత అధికార పార్టీ అనాలోచిత కార్యక్రమాలకు నిర్మాణాలకు స్వస్తి పలకాలంటే వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇదంతా గమనించి మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. గత రెండు రోజులుగా జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను నిండ ముంచాయి. పలు మండలాల్లో మొక్కజొన్న వరి నేలవాలాయి. కళ్ళల్లో ఉన్న పసుపు తడిసి ముద్దయింది. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో భారీ నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో కళ్లాల్లోని మిర్చి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందనే సంతోషం ఆస్వాదించేలోపే అకాల వర్షం కారణంగా ఆ సంతోషం మోకరిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికి తడిసి మిరప నాణ్యత కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం. నా పేరు పడాల మధుకర్. నేను 4 ఎకరాల మిర్చి వేసిన. మిర్చి పంట బాగానే వచ్చింది. మిర్చి రేటు ఉన్నది. ఈ అకాల వర్షం చేత పంట రేటు మిర్చి రేటు గిట్టుబాటు ధర అత్తదా రాదా అని పరిస్థితి. వర్షం పడడం చేత పంట నష్టం జరిగింది. ఇక రేట్లు మళ్ళీ ఏం పడతాయో తెలియదు. రేటు తగ్గుతుందా ఏందనేది పరిస్థితి. మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఈ వర్షాలు అనుకోకుండా వచ్చినాయి. గిట్టుబాటు ధర ఉన్నది కానీ కాకపోతే ఈ వర్షాలతోటి పంటకు కరెక్టు రేటు గిట్టుబాటు ధర అత్తు రాదని ఘోరమైన నష్టం ఉన్నది. మాకు కొంచెం ఏదైనా ఆలోచించాలి గవర్నమెంట్ అనేది. వర్షం కింద ఉన్నదని కూడా తెలియదు. పంటలు లేక పైసలు సరిగా అందక ఇబ్బంది ఘోరమైన పరిస్థితి ఉన్నది. షాహిద్ భగత్ సింగ్, రాజ్ కురు సుఖ్దేవ్ 92వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన బెల్లంపల్లిలో కాగడల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేణి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో కాగడల ప్రదర్శన యొక్క వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం 23 ఏళ్ల వయసులోనే షాహిద్ భగత్ సింగ్ సహచరులు రాజ్ గురు సుఖ్దేవులు ఉరికంభం ఎక్కి దేశ స్వాతంత్రం కోసం అశువులు బాసారని వారు వెల్లడించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎర్రమందారాలను స్మరించుకుంటూ ఈ నెల 23వ తేదీన బెల్లంపల్లిలో జరిగే భగత్ సింగ్ వర్ధంతి కాగడల ప్రదర్శన జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ మరియు విద్యార్థి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. ఆనాడు భారతదేశ స్వాతంత్రంలో తమ యొక్క ప్రాణాలని అర్పించి భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి భగత్ సింగ్ ఆశయాల కోసం
ప్రాంత యువత కూడా అందరూ కూడా పాల్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ భగత్ సింగ్ వర్ధంతి 23న బెల్లంపల్లిలో జరుగుతుంది కావున మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా కగ్గాల ప్రదర్శన నిర్వహించబోతున్నాం భారీగా దానికి మీరందరూ కూడా सीसीसी सिंगरेणी पाठशाला गत ने 12వ तेदीन पूर्व विद्यार्थुल महासम्मेलन निर्वहिंची महामोसम चेशारनी सिंगरेणी पाठशाला आल्मूनी असोसिएशन अध्यक्षुडु वेंकटेश्वर राव उपाध्यक्षुडु राजबाबु रेड्डी प्रधान कार्यदर्शी रविशंकर आरोपिंचारु। ఆదివారం సీసీసీ సింగరేణి పాఠశాల అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు। ఈ సందర్భంగా గత నెలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంపై విస్తృతంగా చర్చించారు। పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి తక్కువ మొత్తంలో ఖర్చు చేయడంపై ఆరా తీశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే ఒక భావోద్వేగాన్ని మహా సమ్మేళనం పేరుతో వ్యాపార వస్తువుగా మార్చారని మండిపడ్డారు। ఒక దళారి చేతిలో పూర్వ విద్యార్థులంతా మోసపోయారని ఆరోపించారు। పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనానికి కోఆర్డినేటర్ను నియమించి దాదాపు 40 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని తెలిపారు। ఫండ్స్ కలెక్షన్ కోసం ముగ్గురు వ్యక్తులతో బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారని అన్నారు। పూర్వ విద్యార్థులను అమ్మించడానికి కుటుంబ యాప్తో బడి కోసం గ్రూపును క్రియేట్ చేశారని కోఆర్డినేటర్ల ద్వారా పూర్వ విద్యార్థులతో మాట్లాడి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు। 40 లక్షలు వసూలు చేసి అరకొరగా మహా సమ్మేళనాన్ని నిర్వహించారని సమ్మేళనానికి వచ్చిన పూర్వ విద్యార్థులకు కనీసం భోజనం కూడా సరిగ్గా పెట్టలేదని వాపోయారు। వసూలు చేసిన డబ్బులు ఎంతవరకు ఖర్చు చేశారని అడగడానికి సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశాలకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఆరోపించారు। చేసిన ఖర్చులు చెప్పమని అడిగిన వారిపై సోషల్ మీడియాలో దుర్ప్రచారం చేస్తున్నారని వాపోయారు। మహా సమ్మేళనం లావాదేవులన్నీ అవినీతిమయంగా కనిపిస్తున్నాయని అన్నారు। సంబంధిత అధికారులు దీనిపై విచారణ చేసి బాధితులపైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు। ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి సునీల్ కుమార్, కోశాధికారి అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, షాదిక్ పాషా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। సీసీసీ సింగరేణి కాలనీస్ హైస్కూల్ సీసీసీ నస్పూర్ స్కూల్ తరపున ఈ మధ్య జరిగినటువంటి మహా సమ్మేళనం ఒక దళారి ద్వారా మోసగింపబడింది। సుమారుగా 40 లక్షల రూపాయల వరకు మన పూర్వ విద్యార్థుల నుంచి సొమ్ముని కలెక్ట్ చేసి దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు। అట్లాగే జనరల్గా ఏదైనా మహాసమ్మేళనం అంటే టీచర్స్కి మిత్రులకి ప్లస్ ఉపాధ్యాయులకి మధ్య అనుసంధానంగా ఉండాలి, అలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా పాటించకుండా ఉపాధ్యాయుల్ని స్టూడెంట్స్ని యూజ్ చేసుకొని నిధులు సమకూర్చిన తర్వాత దాని ఖర్చులు చెప్పమంటే ఖర్చులు చెప్పకుండా తప్పించి తిరుగుతున్నారు। సో స్కూల్కి ఉపయోగపడే పని ఒకటి కూడా చేయలేదు ఆ 40 లక్షల రూపాయల్లో। మేము దానికి తీవ్రంగా విమర్శిస్తున్నామని చెప్పి నిన్న స్కూల్కి ఒకటి కంటి తుడుపు చర్యగా ఒక 2.5 లక్షలు మాత్రం టీవీ ఇది కొన్నట్టు పబ్లిసిటీ చేసుకొని స్కూల్కి సమర్పించారు। అది ఇప్పుడు కూడా థ్రెటన్ చాలామందికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు బెదిరించడం వ్యక్తిగతంగా దూషించడం, వాళ్ళు ఒక కుటుంబ యాప్ అని చెప్పి ఒకటి ఒక యాప్లో స్కూల్కి సంబంధించినటువంటి 3500 మంది విద్యార్థుల యొక్క డేటాని ఇచ్చేసుకొని అది నియంత్రణతో పోకడంతో వాళ్ళు మాత్రమే దాన్ని ఆపరేట్ చేసేట్టు పెట్టుకొని మిగిలిన వాళ్ళు ఎవరికి దాన్ని భాగస్వామ్యం కల్పించట్లేదు। దానివలన మిగిలిన విద్యార్థులకి చాలా మానసిక శోభకు గురవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు మాత్రమే దాంట్లో పెడుతున్నారు, వేరే వాళ్ళు దానికి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఆ యాప్లో కల్పించట్లేదు। సో దీన్ని ఇచ్చేయటానికి అని చెప్పి మేము అల్యూమినియం స్టేషన్ అని చెప్పి ఒకటి రిజిస్టర్ చేసుకున్నాము 5 మార్చి 5వ తారీఖున। వాళ్ళు దానికి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఒక పూర్వ విద్యార్థి సంఘం అని చెప్పి మనీ మధ్య ఒకటి రిజిస్టర్ చేసుకొని దాన్ని తప్పించుకోదామని చెప్పి చూస్తున్నారు। సో మేము దాని మీద మేము ఈరోజు ఒక సమావేశం కండక్ట్ చేసుకున్నాము, అల్యూమినియం స్టేషన్ సమావేశం, దాన్ని వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। దాని మీద మేము ప్రెస్ మీట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాము, అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా మేము లాడ్జ్ చేద్దాం అనుకుంటున్నాము। ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్ కానీ వాళ్ళు ఇష్యూ చేసిన అప్రిషియేషన్ సర్టిఫికేట్ మీద కానీ ఎలాంటి రికగ్నిషన్ కానీ అథెంటిసిటీ కానీ లేదు, అది పూర్తిగా ఒక ప్రీ ప్లాన్డ్ మోసంగానే మేము భావిస్తున్నాము, ఫ్యాబ్రికేటెడ్గా మోసం చేశారు। సో దానికి తగిన న్యాయం జరగాలి, మా బడి పేరుని మేము కాపాడుకోవాలని చెప్పి మా పోరాటం చేస్తున్నాం। నా పేరు చంద్రిక, నేను 94 ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఈ మహాసమ్మేళన కార్యక్రమానికి। సో ఫస్ట్ మమ్మల్ని కోఆర్డినేటర్గా ఎన్నుకున్నారు వాళ్ళే కార్యక్రమ నిర్వాహకులు, బాగా చేసుకుందామని ఎన్నుకున్నారు, మమ్మల్ని డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పేసి
మామీద మమ్మల్ని అడగడం జరిగింది. సో అట్లా మేము కూడా ప్రోగ్రామ్ బాగా జరగాలని చెప్పేసి మేము కూడా మా క్లాస్ తరఫున మేము 120,000 డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో అనుకున్నట్టుగా మాకు చెప్పిన విధంగా మాత్రం కార్యక్రమం జరగలేదు. ఎంతైతే ఎంత అమౌంట్ అని చెప్పిండ్రో అంతవరకు కార్యక్రమం జరగలేదు. సో ఇదేంది ఇట్లా అని చెప్పేసి మేము అడిగితే నేను పర్సనల్గా గ్రూప్లో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రశ్నిస్తే కనుక ఏం చేశారు, నన్ను గ్రూప్లో నుంచి రిమూవ్ చేయడం అట్లా చేసేసారు. అంటే ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించకుండా చేసేస్తున్నారు, గ్రూప్లో నుంచి రిమూవ్ చేసేస్తున్నారు. కుటుంబ యాప్ అని ఒకటి పెట్టిండ్రు. సో దాంట్లో ప్రశ్నించినా అందులో నుంచి డిలీట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అంటే ఒక అటోనమస్ ధోరణితో అక్కడ వాళ్ళు వ్యవహరించే తీరు అనేది బాధగా అనిపిస్తూ ఉన్నది. ఒక కోఆర్డినేటర్గా అంటే ఇక్కడ ఒక కోఆర్డినేటర్ లాంటి డబ్బులు కలెక్ట్ చేసే వ్యక్తులుగానే వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేయడం జరిగింది. సో కార్యక్రమం కూడా ఎక్కడా కూడాను చెప్పిన విధంగా జరగలేదు. అలాగే మేము కలెక్ట్ చేసిన డబ్బులు కరెక్ట్గా ఖర్చు పెట్టలేదు అనేది మా భావన. సో ప్రతి పైసకు మేము ఖర్చు అడిగినాము. ఖర్చు అడిగినప్పుడు దేనికి బిల్స్ కానీ ఏం చూపించలేదు, దాటవేస్తూ వస్తున్నారు. అలాగే చాలా వరకు ఖర్చులు డబ్బు దుబారా మాత్రం జరిగిన విషయం వాస్తవం. అది తెలుసుకోవడం కోసమే మేము ఇక్కడ కలవడం. రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంఆర్ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సదానందం భార్య మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్ననాటి మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దయచేసి ఈ వారం రోజులలో మన గ్రూప్లో తయారు చేసినందుకు మీరు రెస్పాండ్ అయినందుకు అందరికీ. మంచినీళ్ళ పట్టణంలోని 28వ వార్డులో పీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది వడ్డర కాలనీలో నిర్మించిన పోచమ్మ దేవాలయం యొక్క తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వందలాది మందితో అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుల్లో అమ్మవారి పూనకాలతో బోనాలను నెత్తిన పెట్టుకొని బయలుదేరిన అనంతరం ఆలయాన్ని తెరుచుకొని బోనాలతో నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారికి ప్రత్యేక మొక్కులతో పాటు బోనాలతో నైవేద్యాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల యొక్క సౌకర్యార్థం గత ఏడాది ఒడ్డరి కాలనీలో నూతనంగా పోచమ్మ దేవాలయం నిర్మించడం జరిగిందని, ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవ పూజలు బోనాలను ఘనంగా చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. అందరూ కూడా మరి బోనాలు తీసుకొని మరి ఈరోజు ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క పోచమ్మ తల్లికి బోనాలు ఎత్తుకొని మరి ఎంతో సంబరంగా పండుగ చేసుకున్న సందర్భం. మరి ఈ యొక్క సంబరాల్లో ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత కమిటీ అయినటువంటి ఒడిశాల దశరథం గారు కావచ్చు, బోస రాజమౌళి కావచ్చు, పల్లపు రాజు కావచ్చు, ఇంకా అనేక పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఈ బోనాల పండుగ ఉత్సవ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారము. ఉగాది ముందు ఈ పోచమ్మ బోనాలు ప్రతి ఇంట్లో చేసుకుంటారు. అలాగే మా 28వ వార్డు నుండి లక్ష్మీనగర్ మరియు వికాస్ నగర్ మరియు వడ్ర కాలనీ ప్రతి ఒక్కరూ బోనం తీసుకొస్తున్నారు. అండ్ ఇది పోయిన ఇయర్ కూడా చేయడం జరిగింది. బోనాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. తహసీల్దార్ చౌరాస్తాలో రాస్తారోకో నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాభవన్ నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తహసీల్ చౌరస్తా వరకు తరలి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పీసీసీ సభ్యులు గిరి నాగభూషణ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపత్తి విజయ, దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజ్లో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారమైందని, సీఎం కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేడీఆర్ బాధ్యత రహితంగా మాట్లాడుతూ పేపర్ లీకేజ్ కి రాజకీయ రంగు పులమడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ గవర్నమెంట్లో మాత్రం ఉద్యోగాలు చేపడుతుంది కాబట్టి నేను తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను ఇంటికి పంపించడానికి ఉద్యోగ యువతంత కంకణ కట్టుకొని ముందుకు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాల కోర్టులు డిమాండ్ చేసింది. 60 సంవత్సరాల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు 1200 మంది విద్యార్థులు బలమైన సందర్భం, ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు పక్కన పెట్టి తుంగలో తొక్కి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మొదట ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయని మీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత లీకేజ్ ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఓడెక్కదాక ఓడమల్లన్న, ఓడదీయాక ఓడమల్లన్న తీరున ఈ యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది. మొన్నటి కొమ్మన్న కాగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ పేపర్ లీకేజ్పై సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో త్వరగా సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భానుతి నీలయ్య డిమాండ్ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కోల్డ్ బెల్ట్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన అరుణ్ తన ప్రేయస్ కోసం పేపర్ లీక్ చేశానని చెప్తున్నప్పటికీ దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని తెలిపారు. ఈ రోజు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే డబ్బులు లేవు, అందుకోసమే చిన్నపాటి మీ కారణే మీరు లీకేజ్ చేయించుకున్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ గారు, ఆయన చేతుల్లో మొత్తం అటువంటిప్పుడు ఏ రకంగా పేపర్ లీకేజ్ అయింది ఈ రోజున? ఈ రోజు ముఖ్యమంత్రి గారి తెలియదా పేపర్ ఎంత ఎంత ఏ రకంగా ఉంచుకోవాలి, పేపర్ ఏ రోజు లీక్ కాకుండా చేసుకోవాలని మీకు తెలియదా సార్? అందుకోసమే నేను ఈ రోజున నిరాశ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దయచేసి అంటున్నా పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మనకు ఎట్టి పరిస్థితి లోపల మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వ. వాళ్ళు కష్టపడుతూ చదువుతూ ప్రిపేర్ అవుతూ రాసిన ఎగ్జామ్ను ఇవాళ పేపర్ లీకేజ్ ద్వారా అది బంద్ చేయడం, క్యాన్సిల్ చేయడం ఎగ్జామ్ను, ఇది బాధాకరం. దీనికి బాధ్యత వహించి కేసీఆర్ గారు పీఠం దిగాలి, కేటీఆర్ గారు రాజీనామా చేయాలి మంత్రి పదవికి. ఈ బాధ్యత వహించి దీనికి ఎవరు ఉన్నారో వాళ్ళని ఖండించాలి, తీవ్రంగా వాళ్ళ జాబులను తీసేయాలి. కాగా టీపీసీసీ పిలుపు మేరకు మందమరి మండలంలోని రాష్ట్రీయ రహదారిపై మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో త్వరగా సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థ వెనుక ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని మేము కాంగ్రెస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మరి 30 లక్షల మంది ఈరోజు ఉద్యోగాల కోసం వేసి చూస్తున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుతో పాటు ఆ జీవన విధానం కోసం మరి నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మేము రద్దు చేస్తున్నామని తేలిక కొట్టుపడేసిండు. మరి ఇది కొట్టివేయడం వల్ల 30 లక్షల విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. ఏదైతే దీని వెనుక ఒక అరుణ్ ఉన్న వాళ్ళు మన ప్రేసి కోసం కుట్ర జరిగిందని చెప్పుకున్నారు, అది కాదు. రాష్ట్రం దీని మీద పూర్తి బాధ్యత వహించాలి. ఎవరైతే దీన్ని కుట్ర చేసిలో, దీని లీక్ చేసిలో వాళ్ళని సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వర్షాల కంటే నిరుద్యోగులకు 3600 రూపాయలు నిరుద్యోగ పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు ఇయ్యలేదు. ఇప్పటికైనా కన్ను తెరిసి రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు వెంటనే మళ్ళీ టీఎస్పీఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వం మనం భరించుకొని వెంటనే మనం భర్తీ ఉద్యోగుల భర్తీ అనేవి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.
హైదరాబాద్ కొండాపూర్ 8వ బెటాలియన్లో టీఎస్ఆర్టీసీకి చెందిన 166 మంది కానిస్టేబుల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ విశిష్ట అతిథిగా సంస్థ ఎండి విసి సర్జనర్ హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ క్రమంగా ఏరోబిక్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కారుణ నియమకం ద్వారా టీఎస్ఆర్టీసీలో ఇటీవల 166 మంది కానిస్టేబుల్గా నియమితులయ్యారు. వారిలో 107 మంది పురుషులు కాగా 57 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లో 8వ బెటాలియన్లో పోలీస్ శాఖ సహకారంతో 166 మందికి ఒక నెల శిక్షణ ఇవ్వడం జరిగింది. వారంతా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్నారు. గత ఏడాదిగా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నారని చెప్పారు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.